तिरुपति जिल्ला कोटमंडलम विद्यानगरलोनी नेदुरुमल्लि सुब्बारामिरेड्डी कला भवनलो वैएसआरसीपी कोटमंडल वैसीपी नायकुल आत्मीय समावेशंनु निर्वहिंचारु। सीईसी सभ्युलु कोडवलूरु धनंजय रेड्डी आध्वर्यंलो निर्वहिंचिन ई कार्यक्रमं द्वारा पट्टभद्रुल एम्मेल्सी अभ्यर्थि पेर्नाटि श्यामप्रसाद रेड्डिनि गेलिपिंचालनि कार्यकर्तलकु पिलुपुनिच्चारु। ఈ కార్యక్రమానికి హాజరైన శ్యామప్రసాద్ రెడ్డిని పలువురు నాయకులు శాలువాలు పూలమాలలతో సత్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట మండలానికి చెందిన తనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టారని చెప్పారు। మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ప్రజాసేవ చేసుకుంటానని శ్యామప్రసాద్ రెడ్డి కోరారు। ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎంపీపీ దాసరి అంజమ్మ, కొడవలూరు ధనుంజయ రెడ్డి, వేమారెడ్డి శనిల్ రెడ్డి, దేవారెడ్డి నాగూర్ రెడ్డి, నేదురుమల్లి హరిచంద్రారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, దేవర జెడ్పీటీసీ దాసరి కోటయ్య, హరీష్ చంద్రారెడ్డి, చేవూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు। మండలానికి సంబంధించిన దాంట్లో బహుశా హైయెస్ట్ నెంబర్ అని అనుకుంటారేమో 2850 మూడు జిల్లాలకు సంబంధించిన దాంట్లో మన మండలం నుంచి పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది। తొలి ఎన్రోల్మెంట్ ప్రక్రియ నవంబర్ 7వ తేదీకి అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 పూర్తయిన తర్వాత బహుశా 4-5 రోజుల వ్యవధిలోనే ఈ మండలం మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక కంప్లైంట్ పంపించడం జరిగింది। గతంలో 1273 రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు అడ్రస్ అక్కడి నుంచి వచ్చేటప్పటికే దాదాపు 3000 రోడ్లు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది। అన్నీ కూడా దొంగ ఓట్లే చేర్చారు అని చెప్పి ఒక అపార్ణాన్ని ఎత్తులు వేయడం జరిగింది। ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపారు, విచారణ జరిపిన తర్వాత ఏ ఒక్క ఓటు కూడా సదవని వాళ్ళని చేర్చిన సందర్భాలు లేవని నిర్ధారణ చేయడం జరిగింది। కొన్ని డబుల్ ఎంట్రీస్ ఫిఫ్టీస్ ఉన్నాయి, అంటే కొంతమంది ఆన్లైన్లో చేస్తున్నారు, మళ్ళీ ఎంతో అవుతుందో కాదో అని చెప్పి మళ్ళీ ఆఫ్లైన్లో చేయడం జరిగింది కాబట్టి ఈరోజు 3 జిల్లాలకు సంబంధించి మండల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అత్యధిక శాతం మన కోటమండలం నుంచి రావడానికి వేదిక మీదున్న పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా మీ అందరి సహాయ సహకారాలతోనే ఇంకొక అత్యత్తరంగా ఎంతోమెంట్ చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నిక కూడా మన మండలానికి సంబంధించి పెద్దలు ధనంజయ్ చెప్పినట్లు 90% తగ్గకుండా మనం ఓటింగ్ చేసుకోగలిగితే మనం రేపు తలెత్తుకొని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ లేదా జిల్లాకు సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల దగ్గర కూడా నా సొంత మండలంలో నేను పుట్టి పెరిగిన మండలంలో నేను ఇంత శాతం ఓటింగ్ చేయగలిగానని చెప్పి నేను కూడా గర్వంగా చెప్పుకునే విధంగా అంటే ఈరోజు ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, ఏ నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగినా మన మండలం గురించి ఒక చురుకు అందించేసి వస్తున్నాను, ఎందుకంటే మా మండలంలో నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ చేయడం జరిగిందని చెప్పి ప్రతి అంటే దాదాపుగా 7 నెలల నుంచి జూలై 18 నన్ను ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తే 25 మొదలుపెట్టాము, దాదాపుగా 7 నెలలు పూర్తయింది। మనం ఓటర్లు కలిసేదానికి కానీ నియోజకవర్గాల సమావేశాలు కానీ మండల స్థాయిలో సమావేశాలు కానీ అదేవిధంగా కొత్తగా నిర్మాణం చేసుకున్నటువంటి సచివాలయ కన్వీనర్ల సమావేశాలు కానీ గృహసార సమావేశాలు కానీ వీటన్నింటిలో కూడా బయట నియోజకవర్గాల్లో బయట మండలాల్లో తిరుగుతూ వచ్చాము। ఈరోజు ధనంజయ అన్న ఇక్కడికి రమ్మని పిలవడం అందరితో కలిసి చివరి రోజులు కాబట్టి మనకుంటే కరెక్ట్గా 5 రోజులు మాత్రమే ప్రచారానికి 4 రోజులు ఉంది, 8, 9, 10, 11 సాయంత్రం 5 గంటలకు మనం ప్రచారం ఆపేయాల్సి వస్తుంది కాబట్టి 5 రోజుల వ్యవధి మాత్రమే ఉంది। మీ ఇంట్లో మీ బిడ్డ నిలబడితే లేదు, మీ అన్నదమ్ములు నిలబడితే ఏ విధంగా అయితే మీరు ఎన్నిక చేస్తారో అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించమని చెప్పి మీ బిడ్డ గారు మీ చోపుట్టు గారు మీ ఆశీస్సు అందించమని చెప్పి కోరేదానికి ఇక్కడికి నేను రావడం జరిగింది। మనం ధనంజయ్ చెప్పినట్టు ఈ నియోజకవర్గానికి సంబంధించి
ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ తిరిగి మళ్ళీ ఇద్దరు ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా ఉన్నటువంటి ముందు పంపించడం జరిగింది. సోదరుడు టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా అంత ఈ ప్రాంతవాసిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మీ ముందుకు రావడం జరిగింది. మనం ఓటింగ్ ఎన్రోల్మెంట్ ఏ విధంగా అయితే పట్టుబద్దలు ఎన్రోల్మెంట్ చేసుకున్నామో పెద్ద సంఖ్యలో రేపు ఓటింగ్ కూడా మన కుటుంబంలో మన బిడ్డలు ఎక్కడైనా సరే, చెన్నైలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఏ ఒక్క ఓటు కూడా వదిలిపెట్టకుండా తీసుకొచ్చే మార్గాన్ని ఏర్పాటు మనం చేసుకుందాం. ఇబ్బంది లేదు, వాళ్ళకి కావాల్సిన రవాణా ఖర్చులు ఏదైనా ఉంటే కూడా మనం చూసుకుందాం. ఖచ్చితంగా ఏదైతే మనం ఎన్రోల్మెంట్ జరిగిందో ఈ ఎన్నికల్లో 90% కాదు 95% పోల్ చేసుకున్నా కూడా ఏ ఇబ్బందులు ఉండవు మనకి. అందుకని మీ ప్రాంత బిడ్డగా, మీ ఇంటి బిడ్డగా ఖచ్చితంగా ఏ ఒక్క ఓటు కూడా మనం మిస్ చేసుకోకుండా ఉండే విధంగా మీరందరూ కూడా ఈ 4-5 రోజులు కష్టపడి కలిగితే మనం ఖచ్చితంగా రాష్ట్రంలోనే, మనకు తెలుసు ఈ ప్రాంతం ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో నిలబడుతుంది, కోట వాకాడు.